పెళ్లి గిల్లి చేసుకుంటా అని చెప్పేసి ఇప్పుడేమో చేసుకున్న అది ఇది అని చెప్పేసి నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను. డాక్టర్ వచ్చి నాకు చెప్పిండు. ఏమని? ట్రాన్స్జెండర్ అని చెప్పిండు. ట్రాన్స్ అయితే ఫీలింగ్స్ ఉండవా? ట్రాన్స్ అయితే మనుషులు కారా? మాక్బి ఉంటది కదా, మేము మ్యారేజ్ చేసుకోవాలి ఉండాలి అని మాక్బి ఫీలింగ్స్ ఉంటాయి. నాకు పిల్లలు కావాలి. ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు పిల్లలు పుడతాను గ్యారంటీ ఉందా? నువ్వు కావాలా? నువ్వు కాకపోతే నేను చచ్చిపోతా. చచ్చిపో. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టలేదు అనుకో, అప్పుడు నేను ఇది అనుకోవాలా? మా ఫ్యామిలీ ఒప్పుకుంటే నేను చేసుకుంటాను. తను రాలేదులేండి, కుసుమ పట్టుబట్టింది. తను లేకపోతే నేను ఉండలేను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లవ్ టుడే. నేను మౌనిక. ప్రేమను సాధించాలి అనంటే ఎన్నో అడ్డంకుల్ని ఎన్నో ఆటంకాల్ని ఎదుర్కొని ప్రేమను సాధించవచ్చు. అండ్ అలాగే తన ప్రేమలో ఎన్ని అడ్డంకులున్నా ఎన్ని ఆటంకాలున్నా తన ప్రేమని గెలిపించుకోవడం కోసం ఈరోజు కుసుమ మన లవ్ టుడేకి వచ్చారు. అసలు తన బ్రేకప్ స్టోరీ ఏంటో తను అడిగి తెలుసుకుందాం. అండ్ అలాగే రీనా గారు ఉన్నారు, తనతో కూడా మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ మౌనిక. సో మనం ఇప్పటి వరకు ఎన్నో బ్రేకప్ స్టోరీస్తో మాట్లాడాము, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాము. సో అండ్ అందులో భాగంగానే ఈరోజు కుసుమ తన లవ్ స్టోరీ అసలు ఏమైంది ఏంటి? చూడండి, అసలు వెళ్ళిపోతే వెళ్ళిపోతాను అంటుండు. ఏమైంది? ఒక నిమిషం ఉండండి. ఏంది అసలు, మీకు మీరే కొట్లాడేసుకుంటే ఎట్లా? ఏమైంది ఏమైంది చెప్పండి, ఏమైంది? నాకు 6 ఇయర్స్ నుంచి లవ్ చేశాడు అండి, చేసి నన్ను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి. ఎందుకు ఇక్కడికి అంత ఫోర్స్ తీసుకొచ్చావు? ఇష్టపూర్వకంగానే వచ్చావా? లేదు, పోనీ రావడం అయితే జరిగిపోయింది కదా, షో అయితే స్టార్ట్ అయిపోయింది, తప్పదు కదా కొంతసేపు అసలు ఏంటని మాట్లాడుకుంటే ప్రాబ్లం ఏదో సాల్వ్ చేసుకోవచ్చు అండి. సో నీ పేరేంటి అన్నా? నా పేరు కుసుమ అండి. సరే, ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నా, అసలు బలవంతం మీద కూర్చోబెడుతున్నావు. అసలు ఏంటి మ్యాటర్? అసలు ఏంటి, నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు కుసుమ, నేను పటాన్ చెరు నుంచి వచ్చాను. నాకు 7 ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నాం మేము ఇద్దరము. పెళ్లి గిల్లి చేసుకుంటా అని చెప్పేసి ఇప్పుడేమో చేసుకోను అది ఇది అని చెప్పేసి నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను. అంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు తీసుకోవచ్చు? ఆయనకు ఒక మాట చెప్పాలి కదా, ఇట్లా వెళ్దాము ఒకసారి, ఏంటి తప్పేవరిది అని చెప్పాను. నేను చెప్తే నేను రాను రాను అంటే బలవంతంగా నేను తీసుకొచ్చిన, కనీసం మీడికి వచ్చినా నా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని చెప్పి తీసుకొని వచ్చినాను. సరే, ఏంటయ్యా నీ పేరేంటి? నా పేరు గణేష్. గణేష్, ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు నీకు కుసుమ? తెలుసు. తెలుసు అంటే చెప్పండి, పర్లేదు వచ్చారు కదా, ఇంకా తెలుసు. బట్ మాకు తెలియాలి కదా అసలు ఏంటో రీజన్. ఆ అమ్మాయి మా దగ్గరకు వచ్చింది కదా, తెలియాలి కదా మాకు. మీ దగ్గరకు వచ్చిందని తెలుసు, ఇప్పుడు తెలిసింది కదా అయ్యా, ఇప్పుడు తెలిసింది కదా, మాట్లాడు. కాదు, ఏదో ప్రాబ్లం ఉంటే చెప్తేనే కదా ఎవరైనా సాల్వ్ చేసేది ప్రాబ్లమ్. మోసం చేసింది నన్ను, నన్ను కాకుండా వేరే వాళ్ళని చూసుకుంది, వేరే వాళ్ళతో బండి మీద తిరగడము. ఆగండి ఆగండి, అరవద్దు ఇక్కడ, ప్రశాంతంగా కూర్చుంటే మాట్లాడుకోగలం మనం. సరే, ఇందాక అన్నారు ఆ అమ్మాయికి ఏదో బ్రేక్, ఇంకా అబ్బాయితో తిరుగుతుంది మాట్లాడుతుంది అని. అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి? మీరు ఎక్కడ కలుసుకున్నారు, ఏంటి ఆ స్టోరీ మాకు చెప్పండి. అయితే పటాన్ చెరులో ఉంటుండే, అయితే మ్యారేజ్ లో నన్ను చూసిండు. మ్యారేజ్ లో చూసి ఎక్కడ మీ ప్రాపర్? ఇక్కడ పటాన్ చెరు. సరే ఒక నిమిషం ఉండు, ఆయన ఎక్కడికి వెళ్ళడులే, నువ్వు ప్రశాంతంగా చెప్పు. పటాన్ చెరులో ఉంటుండే ఒక మ్యారేజ్ దాంట్లో డాన్స్ ఆడేటప్పుడు అప్పుడు ఈయన వచ్చిండు, నన్ను చూసిండు. చూసిన తర్వాత వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నంబర్ అడిగితే నంబర్ ఇచ్చాను. తర్వాత వాట్సాప్ కాల్లో నార్మల్గా కాల్స్ మాట్లాడుకున్నాం కొన్ని రోజులు, అట్లనే ఒక 5-6 మంత్స్ అట్లనే కాల్స్ మాట్లాడుకుంటా. తర్వాత ప్రపోజ్ చేసింది నాకు. ప్రపోజ్ చేసిన తర్వాత సరే అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేసిన. యాక్సెప్ట్ చేసి ఇప్పుడు 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్ వరకు మేము లవ్ చేసుకొని మంచిగానే ఉండే, మంచిగానే ఉండే. తర్వాత లాస్ట్కి ఇప్పుడు నన్ను వద్దు వద్దు అని అంటున్నాను. ఎందుకు అంటే రీజన్ ఏంటిది, ఎందుకు వద్దంటున్నాడు? సరే, అవన్నీ తెలుసుకునే ముందు మీ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. లవ్ టుడే కాబట్టి ఒక్కొక్క లైఫ్ స్టైల్లో ఒక్కొక్క లవ్ స్టోరీ ఉంటుంది. సో మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ లవ్ ఎలా ఉండేది? చాలా మంచిగా ఉంటుండే మాది. సెవెన్ ఇయర్స్ అంటే నాకు మా ఫ్యామిలీ కానీ అందరికీ తెలుసు. మళ్ళీ నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతి దానికి నాకు ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కానీ ఇట్లా ఇట్లా జాగ్రత్త ఉండు అది అని నాకు ఎక్స్పెక్ట్ కానీ అన్ని చూసుకుంటుండే నన్ను. ఇప్పుడు ఇంత మంచి చూసుకొని లాస్ట్ కి ఇప్పుడు వద్దు 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 అని అంటుండు. ఎలా ప్రపోజ్ చేశాడు అంటే, నిన్ను ఎక్కడికి వెళ్ళారు, ఎలా ప్రపోజ్ చేసుకున్నారు?
అంటే కాల్స్ లో నేను చెప్పింది నాకు నైట్ నైట్ టైంలో కాల్స్ అయిపోయింది, కాల్స్ లో అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే కలిసిన బయటికి, బయటికి కలిసిన తర్వాత నేను అంటే నాకు ఇష్టము, నేను లవ్ చేస్తా, మ్యారేజ్ చేసుకుంటా, నేను మంచిగా చూసుకుంటా, నీతోటే ఉంటా, లైఫ్ లాంగ్ ఉంటా, అది ఇది అని చెప్పిండు. తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి నన్ను వద్దు 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 అని ఎంటబడుతుంది. ఇప్పుడు సరే అప్పుడు లవ్ చేస్తున్నాను అని చెప్పగానే ఒప్పుకున్నావా? ఒప్పుకున్నా. ఒప్పుకున్నా వెంటనే? ఎందుకంటే అంత ముందే తెలుసు, అంత ముందు నుంచి అంటే 6 మంత్స్ వరకు మేము ఫోన్ మాట్లాడుకున్నాం. ఆయన అంటే ఏందో తెలుసు, 6 మంత్స్ వరకు ఎట్లుండి ఆయన బిహేవ్ అయింది అన్ని తెలుసునే కాబట్టి అప్పుడు యాక్సెప్ట్ చేసిన. తెలుసు మా ఇంట్లో కూడా తెలుసు, మ్యారేజ్ చేద్దామని ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వద్దు వద్దు అని వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు. పేరెంట్స్ కి పెళ్లి చేసుకుంటా నువ్వు చెప్పుకున్నా? నేను మా ఫ్యామిలీ నేను చెప్పుకున్నా, వాళ్ళ ఫ్యామిలీ ఆయన చెప్పుకున్నాడు. తర్వాత ఇప్పుడు వద్దు అని అంటున్నాడు ఫిక్స్ అయినాక. అంటే ఈ మధ్య కాలంలో ఆయన బిహేవియర్ అంటే ఫోన్స్ మాట్లాడడము లేకుంటే వేరే అమ్మాయితో ఏమైనా మాట్లాడుతున్నాడు అన్న డౌట్ నీకు ఏమైనా వచ్చిందా? అసలు ఎందుకు బ్రేకప్ ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు? ఏమో ఆయనకే అడగండి, నాకు తెలియదు ఎందుకు. ఇప్పుడు నువ్వు చూసావా ఇలా చేస్తున్నాడు? వద్దు వద్దు అని అంటే నేనేం వద్దు 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 నేను అవసరం లేదు అది ఇది అని అంటే నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను, ఆ ఫ్యాన్ కి ఊరేసుకున్నా, మెసేజ్ ఆయనకి వాట్సాప్ లా ఫోటో కూడా పంపించిన. సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటేనే అప్పుడు అవన్నీ పంపించి నేను చచ్చిపోతాను, నువ్వు రాకపోతే చచ్చిపోతాను, లేకపోతే చచ్చిపోతా అది అని చెప్తేనే ఇప్పుడు బలవంతంగా నేను తీసుకొని వచ్చిన ఆయనకి. ఇప్పుడు బలవంతంగానో ఏదో ఒకటి, మీ ఇద్దరి మధ్య ఉన్న లవ్ గురించేనే కదా సో ఇదంతా గొడవ. అవునా? సో నువ్వే నచ్చి అంటే నీకంతటికి నువ్వే కాల్ చేసి ప్రపోజ్ చేసావు అప్పుడు. సో అప్పుడు నచ్చింది, ఇప్పుడు నచ్చట్లేదు ఎందుకు నీకు? సో అప్పుడు నీకు ఎందుకు నచ్చింది తను? అప్పుడు నేను మా ఇంటి పక్కన ఉన్నప్పుడు ఒక పెళ్లిలో డాన్స్ చేస్తుంటే సరే మంచిగా ఉంది చూసినప్పుడు ఫస్ట్ ఒక ఫస్ట్ లవ్ అనిపించేసి తను తన గురించి వెతికి ఇన్స్టాగ్రామ్లో వెతికి వెతికి ఆమె ప్రొఫైల్ చూసుకొని హాయ్ అని పెట్టిన తర్వాత మెసేజ్ కాంటాక్ట్ నెంబర్ అయితే అప్పుడు ఫోన్లో మాట్లాడుకొని అన్ని మాట్లాడుకున్న తర్వాత ఇక తిని ఏం చేసిందంటే నాతో కాకుండా బయట వేరే వాళ్ళతో తిరగడము, వేరే వాళ్ళతో పోవడము. ఫ్రెండ్స్ అనుకోవచ్చు కదా, ఫ్రెండ్స్ ఎట్లా అనుకుంటా, హగ్ చేసుకుంటే ఫ్రెండ్స్ అనుకోవాలా? ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎందుకు హర్ట్ చేసుకోకూడదు, బెస్టీస్ ఉంటారు కదా ఫ్రెండ్స్. మరి అట్లాంటప్పుడు బండి మీద ముగ్గురు కూర్చున్నప్పుడు లాస్ట్ కూర్చోవచ్చు కదా, మధ్యలో ఎందుకు కూర్చోవాలి? వాళ్ళ నా ఫ్రెండ్స్ వాళ్ళు, వాళ్ళ నా ఫ్రెండ్స్ కాబట్టి నేను అవన్నీ చెప్పకు. ఫస్ట్ ఇవన్నీ నాకు చెప్పలేదు ఫ్రెండ్స్ అని, ఫ్రెండ్స్ కాబట్టి నేను కూర్చున్నాను. మేము ఎందుకు ఇక్కడ ఇంకా మాట్లాడుతున్నాం కదా, ఈ అమ్మాయి అది స్టార్టింగ్ నుంచి అలాగే ఉండేదా? స్టార్టింగ్ నుంచి లేదు గత మేము మంచిగా కలుసుకున్న తర్వాత ఇంట్లో మాట్లాడుకొని పెళ్లి గురించి అవన్నీ చెప్పుకున్న తర్వాత కూడా అట్లా లేదు. ఎందుకో మరి ఒక సడన్ సిచ్యువేషన్ లా నాకు కొన్ని తెలిసిన ఈమె గురించి తెలిసిన తర్వాత నేను కొన్ని పక్కకు పెట్టితే ఇక ఈమె ఇక ఇట్లా ఇట్లా చేయడం అవి నాకు నచ్చలేదు. నేను నచ్చకుండా చెప్పాలి కదా, చెప్పిన మాట్లాడడం చెప్పిన తర్వాత కూడా తను ఇనలేదు. ఎందుకు వదులుకుంటాం చెప్పండి? ఇప్పుడు 7 ఇయర్స్ నుంచి నేను లవ్ చేసిన తోటి ఉండి అన్నట్లేదు వాళ్ళని, వాళ్ళతో నేనేం అంత క్లోజ్ ఏముంటలే, వాళ్ళ ఫ్రెండ్స్ నార్మల్ గా. మరి క్లోజ్ లేనప్పుడు బండి మీద పోయేటప్పుడు ముగ్గురు కూర్చున్నప్పుడు మధ్యలో ఎందుకు కూర్చోవాలి వాళ్ళ పక్కన? ఎందుకు సిచువేషన్ అర్థం చేసుకోవాలి ఆ టైం, సిచువేషన్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మరి వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవాలి, మేము అర్థం చేసుకోదా? సరే అదే సిచువేషన్ లో నువ్వున్నా కూడా అట్లనే నువ్వు బాధపడతావు, నీకు అలాగే కోపం వచ్చింది, ఎవరికైనా వచ్చింది. నార్మల్ మీ ఇద్దరు మాట్లాడుకుంటే అయిపోయింది కదా, సరే నేను ఇంకోసారి అలా చెయ్యను, నేను సారీ అలా చేయడం తప్పే అని మీరు మాట్లాడుకుంటే అయిపోయింది కదా. ఇవి ఈ విషయం పేరెంట్స్ వద్దకు వెళ్ళినప్పుడు మళ్ళీ బ్రేకప్ అంటే బాగుండదు కదా. లవ్ చేస్తున్నామంటే నమ్మకం ఉండాలి ముందు. సో ముందు నువ్వు తెలుసుకోవాలి కదా వాళ్ళు ఫ్రెండ్సా బాయ్ ఫ్రెండ్సా అని. నీకు ఎందుకు అంత అనుమానం తన మీద? అసలు అనుమానం ఎందుకు స్టార్ట్ అయింది? అనుమానం ఎందుకు స్టార్ట్ అయిందంటే చెప్పేస్తున్నారు. ఒకరోజు ఈమె ఇంట్లో ఏదో అయిపోయిన తర్వాత స్పృహ తప్పి కింద పడిపోయింది. కింద పడిపోతే నేను ఏం చేసిన, హాస్పిటల్ తీసుకోవాలా అంటే మా ఇంట్లో అప్పటికి నేను పెళ్లి గురించి అన్ని మాట్లాడేసుకొని అన్ని చేసుకున్న తర్వాత ఇట్లా కింద పడిపోయిందని తెలిసి నేను హాస్పిటల్ అడ్మిట్ చేసిన. అడ్మిట్ చేసి నేను బయటకు పోయి ఫార్మసీలు అవి మెడిసిన్ అవి తీసుకొని వచ్చి బిల్లు అంతా పే చేసిన తర్వాత డాక్టర్ వచ్చి నాకు చెప్పిండు. ఏమని చెప్పిండు? ఏమైనా ట్రాన్స్ఫర్ ట్రాన్స్జెండర్ అని చెప్పిండు. నాకు అందుకే కొద్దిగా ముందు నుంచి డౌట్ ఉండే, కాకపోతే ఏమన్నా అనుకుంటదేమోనని నేను కూడా అడగలేదు. సో దట్స్ ఓకే, దట్స్ ఓకే, కూల్. చెప్పు నువ్వు ఫస్ట్ నుంచి అన్ని చెప్పినాక నాకు చెప్పలేదు ఫస్ట్. ఓకే చెప్పుంటే నేను ఇంతవరకు ఏదో ఒకటి మా ఇంట్లో మాట్లాడు ఇన్నిగానే చేసి ఇంట్లో పెళ్ళిలు అవి వెడ్డింగ్స్ కాడు కొట్టించి ఇంట్లో ఊర్లో అందరికి చెప్పేసి అన్ని తర్వాత ఇప్పుడు మా ట్రాన్స్ అని చెప్తే మా ఇంట్లో ఎవరు ఒప్పుకుంటారు? అసలే మా అమ్మది పెద్ద కులం మాది. ఓకే సో అప్పటి వరకు నీకు ట్రాన్స్ అని తెలియదు? తెలియదు. సో కుసుమ నువ్వు చెప్పలేదా? చెప్పలేదు. ఇప్పుడు ట్రాన్స్ అండ్
తెలిసిపోతుంది అని చెప్పేసి నేను ట్రాన్స్ఫర్ చెప్పాలి కదా. ఇప్పుడు లవ్ అంటేనే నమ్మకం, నమ్మకం ఉండే మీరు 7 ఇయర్స్ నుంచి ఆ బాండింగ్ ని ఇట్లనే కంటిన్యూ చేస్తారు, మరి అంత నమ్మకం ఆయన మీద కలగలేదా నీకు చెప్పాలనిపించలేదు? నన్ను ఎక్కడ దూరం అయిపోతాడేమో అని చెప్పేసి నేను చెప్పలేదు. అది ఇంకా నువ్వు ఎక్కువ ఇప్పుడు పెళ్లి వరకు వెళ్తే ఇంకా ఘోరం ఉంటది కదా నువ్వు ఇట్లా చెప్పకుండా దాసి పెడితే. అవును కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు, దూరం అయిపోతాడు అని చెప్పేసి చెప్పకుండా. సమాజంలో ఎన్ని జరుగుతున్నాయి చూడు, మన పరిస్థితులు ఎట్లయినా ఉండని ఆ టైంలో ఎవరైనా ఒక మంచి హస్బెండ్ కావాలి, ఒక లవ్ కావాలి, ప్యూర్ లవ్ కావాలి అని మనం కోరుకున్నప్పుడు, మన గురించి కూడా ఒప్పుకున్నప్పుడే, మనం ఇట్లాంటి వాళ్ళం అని ఒప్పుకున్నప్పుడే అది మనదవుతుంది. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నా అది మంది కాదు కదా కుసుమ. సో నువ్వు తప్పు చేసినావు అక్కడ, సో ఒక మాట చెప్పుంటే అది మనదైతే మంది అవుతుంది, లేదంటే వదిలేసి వెళ్ళిపోయావు టైంకి. ఇప్పుడు ఏమంటుంది, నేను ఒప్పుకుంటలేను, నేను వదిలేస్తున్నా అని చెప్పేసి అంటుంది కదా. అన్నాడా బ్యాగ్ ఉంది అన్నాడా నాది. ఏముంది బ్యాగ్ లో? ఏముంది? నేను చూపిస్తాను, నేను చూపిస్తా ఇప్పుడు. నేను ఎందుకు వద్దా అనుకుంటున్నా చూపిస్తా. వదిలేస్తున్నా అన్నది కదా. నువ్వు ఏమో కోసం కొన్న చీర, చేపించుకున్న తాలి, పెళ్లి చేసుకుందాం అన్న తర్వాత పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు చెప్పండి, నేను చేసిన తప్ప మా అట్లా చెప్పండి. ట్రాన్సన్ తెలిసిన తర్వాత మా ఇంట్లో ఎట్లా చెప్పుకోవాలి? నేను ఒప్పుకుంటా అన్న. సరే ఇష్టపడ్డావు కదా, ఇప్పుడు అమ్మాయి అయితే ఇప్పుడు అమ్మాయే కదా, ఇప్పుడు అన్ని ఇయర్స్ ఇష్టపడి ఒక్క అదే మాట ఫస్ట్ చెప్పుంటే, నేను ట్రాన్స్జెండర్ అని చెప్పుంటే నేను ఇంట్లో మా ఇంట్లో మాట్లాడుకుని నేను ఏదో ఒకటి చెప్పుకున్నట్టు కదా, చెప్పలేదు. తను ఇంట్లో విషయం పక్కన పెట్టు, ఫస్ట్ నీ మనసులో మాట చెప్పు. నువ్వు అన్ని ఇయర్స్ ఇష్టపడి ఆ అమ్మాయిని నువ్వే వెళ్ళి నువ్వే కలిసి నువ్వే మాట్లాడి ఇద్దరు మంచిగా తిరిగి, అంటే ఒక తంపుని క్షమించే అంత ప్రేమ లేదా నీ దగ్గర? మా ఇంట్లో అది ఒప్పుకోరు. కాదు క్యాస్ట్ విషయానికి వెళ్తున్నావు గణేష్, లవ్ చేసేటప్పుడు క్యాస్ట్ తెలియదు. నేను క్యాస్ట్ గురించి అంటలేనండి, నేను క్యాస్ట్ గురించి అంటలేను. నేను ఆల్రెడీ కూడా చెప్పిన, తను చిన్న కులం అని చెప్పేసి కూడా నేను చేసుకుంటామా అని చెప్పేసి మా ఇంట్లో మాట్లాడినాక కూడా, సరే ఏదైతే నువ్వు చేసుకుంటానో నీ సంతోషం నాకు కావాలని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. ఒప్పుకున్నాక నేను మీ ఇంట్లో మాట్లాడు, నేను మా ఇంట్లో మాట్లాడుకుంటా, నేను పెళ్లి చేసేసుకుంటా అని చెప్పిన తర్వాత కూడా నేను అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నా. వెడ్డింగ్ హాల్ బుక్ చేసుకోవడము, ఆ వెడ్డింగ్ కార్డు కొట్టించుకోవడము, ఊళ్ళో అందరికి చెప్పుకోవడము, మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఫొటోస్ అందరికి ఫార్వర్డ్ చేయడము, అన్ని చేసిన తర్వాత కూడా తిని ఒక రోజు హాస్పిటల్ ఆ రోజు పడకపోతే, ఆమె ఆ రోజు స్పృహ తప్పి పడకపోతే ఈమె ఇంతవరకు ట్రాన్స్జెండర్ నాకు తెలియదు. పెద్ద సమస్య అది, నాకు తెలియదు. చాలా పెద్ద సమస్య ఏంటంటే నువ్వు చెప్పుకోకపోవడం. ఇప్పుడు అందరు అబ్బాయిలు అలా లేరు కదా, ఇప్పుడు మారిపోయింది సొసైటీ. ఇప్పుడు నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి ఏంటి అక్కడ ఎందుకు సంజాయించావు చెప్పు? అంటే నన్ను దూరం వెళ్ళిపోతాడనే ఉండే నాకు ఇంకేం. ఎప్పటికైనా నిజం తెలిస్తే అదే కదా జరిగేది, దూరం అవుతాడని చెప్పేసి. ఇక నేను ఇప్పుడు నేను ఈమెకు చెప్పకపోతే, ఇప్పుడు ఆ మాట ఈమె నాకు చెప్పకపోతే, నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈమెకు ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, ప్రెగ్నెంట్ కావట్లేదు అని చెప్పేసి నేను హాస్పిటల్ చూపిస్తాను. నాలో లోపమా ఈమెల లోపం ఉన్నప్పుడు ఈమెనగైనా చూపించేది? 10 మందికి తెలిస్తే, మా ఇంట్లో తెలిస్తే వాళ్ళు ఏం కావాలి, నేనేం కావాలి? అంటే నువ్వు ఒక ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి అంటే నేను తలెత్తుకొని ఎట్లా తిరగాలి ఆఫీస్లలో? సో చెప్పు కుసుమా, కరెక్టే కదా మరి. సో ఫ్యూచర్ ఏంటి నువ్వు ఆలోచించుకున్నానే మరి అబ్బాయికి అట్లా ఎట్లా చేసేస్తావు నువ్వు? మరి నేను ఇట్లా మరి నాకు ఫ్యూచర్లో ఇట్లా ఉంటుంది అని నువ్వు చెప్పుకోవాలి కదా. చెప్పిన తర్వాత ఆయన మ్యారేజ్ అయిపోయినాక చెప్పుదామని అనుకున్నా. అట్లా అనుకుంటావు అబ్బా, అట్లెట్లా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటావు చెప్పు. నేను మ్యారేజ్ అయిపోయినాక చెప్పుదాం అనుకున్నా, లేకపోతే చేసుకోడు అది ఇది అని అనుకున్నా, అట్లనే అయింది ఇక. సో తప్పులేదు బలవంతం మీద తీసుకురావడం. సో నీ వైపు తప్పేం లేదంటో. సో తన ట్రాన్స్ అని నాకు ఇప్పుడు వద్దు అంటున్నావు. సో ఇంతకాలం పెళ్లి చేసుకోవద్దా? ఇంతకాలం లవ్, మరి ఇంతకాలం 5 ఇయర్స్ లవ్ చేసుకున్నారు గణేష్. 5 ఇయర్స్ లవ్ మీరు అన్నది కరెక్ట్ కాదంట. 5 ఇయర్స్ లో చేసుకునేటప్పుడు అట్లీస్ట్ ఒక రోజు అన్న, ఒక రోజు చెప్పాలనిపించలేదు, ఒక రోజు కూడా అంత ప్రేమ ఉన్నప్పుడు అన్ని ప్రతిదీ అడిగేవన్నప్పుడు నేను అంత మంచిగా మాట్లాడినప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు ఒక మాట కూడా? ఎక్కడ దూరం అవుతావు అని చెప్పేసి నేను అందుకే చెప్పలేదు. కాదు పిచ్చి పిల్ల, ఎప్పటికైనా తెలియాల్సిన మ్యాటరే కదా ఇది, చిన్న మ్యాటర్ కాదు కదా, దాచుకోవాల్సిన మ్యాటర్ కాదు, అస్సలు కానే కాదు. నువ్వు ఎందుకు భయపడ్డావు చెప్పు. నన్ను ఎక్కడ దూరం వెళ్ళిపోతాడు అని చెప్పేసి మ్యారేజ్ అయిపోయినాక చెప్పుదాం అనుకుని చెప్పలేదు. మ్యారేజ్ అయినాక చెప్పుకోదా అంటే అప్పుడు నేను ఎట్లయితే అక్కడ చాలా పెద్ద తప్పు చేశావు. సో గణేష్ ఏమంటావు ఇప్పుడు? నేనైతే నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను, ఇప్పుడు నన్ను వదిలేస్తావా? నాకు నేను చేసుకోలేను, నేను ఎందుకంటే ఈ విషయం నేను మా ఇంట్లో చెప్పుకొని నేను తల దించుకోలేదు, నేను ఏదైతే ఒప్పుకోలేదు. కాదు గణేష్, సో ఇప్పుడంటే నీకు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. సో 5 సంవత్సరాలు లవ్ చేసావు కదా, 5 సంవత్సరాల్లో ఏ ఒక్కసారైనా డౌట్ రాలేదా తన మీద నీకు?
ఒకసారి నేను వీళ్ళింటికి దేని గురించో పోయినా, అంటే వీళ్ళింట్లో ఎవరు లేరని చెప్పేసినప్పుడు పిలిస్తే పోతే ఎవరో పైనుండి బాయ్స్ మగవారి గొంతు మగవారి గొంతునిపించింది. నేను ఫోన్ చేసి అడిగితే అప్పుడే బయటికి భయపడి వచ్చేసిన, అంటే అప్పటికి మా ఇంట్లో పెళ్లి గురించి నేను చెప్పలేదు, జస్ట్ మీ ఇద్దరు రిలేషన్ ఉన్నప్పుడు ఎవరున్నారు పైన అని ఫోన్ చేసి అంటే లేదు ఎవరు లేరు నేను ఒక్కదాన్నే ఉన్నా, మరి ఎవరు పైన ఇంటి పైన ఎవరిదో వాయిస్ వినిపించింది అని అంటే అప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఎందుకు కొంచెం అప్పుడే తను పైన నుంచి దిగుతుంది ఇంటి పైన నుంచి పైన వాడు ఉన్నాడని చెప్పేసి నేను పైకి పోయినా, అక్కడ ఎవరు లేరు అంతా చూసిన అంతా అబ్జర్వ్ చేసిన, నాకు అప్పుడే డౌట్ వచ్చింది కొంచెం వాయిస్ రెండు మూడు సార్లు కూడా ఫోన్లో ఇట్లనే వచ్చింది. వచ్చిన తర్వాత ఒక రోజు అడిగిన ఎందుకు నీ వాయిస్ ఎందుకు కొంచెం మేల్ వాయిస్ లాగా ఉంటుంది అని చెప్పేసి అంటే లేదు నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళింటే నాకు చిన్నప్పుడు ఏదో గొంతు సర్జరీ చేసిరంట అని చెప్పేసి అన్నది. ఆ చెప్పేసి అన్నప్పుడు అన్న మరి ఇంతకన్నా చెప్పినప్పుడు నేను ట్రాన్స్ఫర్ ఎందుకు చెప్పలేదు. మరి అంటే మీరిద్దరు సెవెన్ ఇయర్స్ లో మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళు అప్పుడు మేనేజ్ చేసింది, అప్పుడు మేనేజ్ చేసింది. అంటే ఎవరు ఇప్పుడు ఈ అమ్మాయి గురించి సరే మీకు తెలియదు మీరు ఎక్కడ ఉంటారు, ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా అమ్మాయికి తెలిసిన వాళ్ళు మీతో ఎప్పుడు చెప్పలేదా? అంటే నేను ఎప్పుడు ఇక్కడ లేకుండే నేను బయట ఉండే ఎన్ని రోజులు తర్వాత, అంటే నేను చేంజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను నేను పాటాన్ చెరువుకి. నేను అదే రోజు ఆ పెళ్లి ఆమె చూడడం, చూసిన తర్వాత ఇక ఆమె వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా ఊరి ఇంటికన్నా ఉంటది. వాళ్ళ అమ్మమ్మకు అప్పుడు ఏదో ఊర్లో పని ఉంటే ఊర్లో పొలం పని నుంచి నేను ఇక్కడ లేకుండే మధ్యలో వచ్చిన, మధ్యలో వచ్చిన తర్వాత అక్కడ అందరు కొత్త వాళ్ళే, వాళ్ళకి బి ఎవరికి తెలియదు. సో వాళ్ళు ఉండే సరౌండింగ్స్ అయినా అదే విధంగా ఉంటాయి కదా గణేష్, ఎప్పుడు నువ్వు పరిశీలించలేదా అట్లా? నాకు ఐడెంటిఫికేషన్ నాకు రాలేదు, అసలు థాట్ రాలేదు. ఒకటి రెండు సార్లు వచ్చినప్పుడు చెప్పండి గణేష్, అంత తెలియకుండా 5 సంవత్సరాలు ఎట్లా లవ్ చేస్తారు నాకు అర్థం కాదు. చాలా వరకు అందరూ ఫీమేల్ వాయిస్ అవి యాప్లు ఉంటాయి కదా అట్లా మాట్లాడిందని అనుకుందాం. 5 సంవత్సరాలు ఎట్లా చేస్తుంది అట్లా? మంచిగా మాట్లాడింది నాతో చెప్పినా కదా వేరే ఉంది అట్లా ఎట్లా చేంజ్ చేసి మాట్లాడతారు అబ్బా నువ్వు మరి ఒకసారి అంటే పర్లేదు. 7 ఇయర్స్ నుంచి ఎవరు చేస్తారు చేంజ్ ఉంది నీ దగ్గర ఏదో తప్పు ఉంది మరి తెలియనట్టు చేయకు నువ్వు అబ్బా. నా దగ్గర ఏం తప్పు లేదు మేడం, ఈమె దగ్గరనే తప్పు ఉంది, ఈమె నాకు అది ఒక్కటి చెప్పకపోవడమే తప్పు. నేను ఇన్నే కన్నా ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఆమె గురించి పట్టు చీర తాలిపొట్టు అవన్నీ చేయించుకున్నప్పుడు నేను పెళ్లి చేసుకోనికి రెడీగా ఉన్నా, మరి ఈమె చెప్పడానికి ఎందుకు రెడీ లేకుండే? అవును అది ఒక్కటి చెప్పలే మిత్తదంతా నేను ట్రూగానే లవ్ చేసిన అంటే చెప్పిన తర్వాత నేను దూరం అయితే నేను ట్రూగానే లవ్ చేస్తా. అదే ఒకవేళ ఫ్యూచర్ లో తెలిస్తే అప్పుడు నేను దూరం అయితే అప్పుడు నేను తెలుసుకొని నేనే ఆత్మహత్య చేసుకుంటే మీరు ఎన్నైనా చెప్పండి నేనైతే పెళ్లి చేసుకోను. నువ్వు ఆలోచించేది ఎవరి గురించి? మీ పేరెంట్స్ గురించి? మా పేరెంట్స్ గురించి, మా సొసైటీ గురించి. సొసైటీ పక్కన పెట్టా, సొసైటీ నీకేమన్నా అయితే వచ్చి పెట్టిద్దా? నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు నువ్వు, చెప్పు కుసుమ. ఎన్ని ఇయర్స్ మన ఇద్దరం కలిసింది అన్ని మర్చిపోయినావా? నువ్వు నాకు ఎన్ని చెప్పినా అవన్నీ ఎన్ని లవ్ స్టోరీస్ అన్ని తీసుకొచ్చినా నాకు అది గుర్తుకు రావు, నేను గుర్తు చేసుకోను. ఎందుకట్లా? గుర్తు చేసుకోను మేడం, అది నాకు అవసరం లేదు. అది 5 సంవత్సరాలు ప్రేమించుకున్నారు గణేష్, ఒకటి రెండు కాదు 7 సంవత్సరాలు. ఆ మధురానుభూతులు ఎప్పుడు నువ్వు తలుచుకోవా? ఎంతో కొంత లవ్ లేదా తన మీద? నాకు ఇప్పుడైతే లేదు, నేను చేసుకో. అట్లా ఎట్లా 7 సంవత్సరాల ప్రేమ ఉట్టిగానే మర్చిపోతా? మర్చిపోతాను. ఈయన నన్ను వదిలేస్తే చచ్చిపోతాను. ఇప్పుడేం చెప్తావు మరి దానికి? చచ్చిపోమను. కాదు మనం చేయాల్సింది చేయకుండా ఇప్పుడు ఒకటే శరణ్యం అందరికి, ఎవరు వచ్చినా సరే లవ్ కాదన్నాడు చచ్చిపోతా చచ్చిపోతా ఇక ఇదేనా? అంతవరకు వెళ్ళేదానికి ఇక్కడ రావడం ఎందుకు నాకు అర్థం కాదు. మాట్లాడుకుందాం అనే కదా కుసుమ. నాకు ఈ విషయాన్ని ఇట్లా తెలుస్తా అంటే నేను రాకపోతుంటాడికి చెప్పేసి నేను అట్లా తీసుకొని వచ్చా. పాపం నువ్వు కావాలనుకుంటుంది కదా. నాకు వద్దు, నాకు వెనక్కి అవసరం లేదు. అది మాట్లాడుకుందాం. మీరు ఎన్ని కన్నా మాట్లాడినా చేసుకున్నా. సో గణేష్ మాటలు వింటుంటే మోసపోయాను నేను అనే మాట తప్ప ఏమి రావట్లేదు. ఎంతో ప్రేమించాను, నన్ను మోసం చేసింది, ఈ ఒక్క మాట నాకు చెప్పలేదు అని బాధపడుతున్నాడు. ఆ బాధే కనిపిస్తుంది ఆయనలో. ట్రాన్స్ అయితే ఫీలింగ్స్ ఉండవా? ట్రాన్స్ అయితే మనుషులు వారా? మాకు బి ఉంటుంది కదా, మేము మ్యారేజ్ చేసుకోవాలి ఉండాలి అని మాకు బి ఫీలింగ్స్ ఉంటాయి. అయితే 6 మంత్స్ నుంచి నేను మాట్లాడేటప్పుడు కూడా నేను అప్పుడే ఫిక్స్ అయినా ఇంత కూడా నేను ట్రాన్స్ అని నాకు బి తెలుసు, నన్ను ఎవరు మ్యారేజ్ చేసుకోరని బి తెలుసు. కాకపోతే నేను 6 మంత్స్ నేను మాట్లాడేటప్పుడు ఈయన మీద నాకు చాలా ఇష్టమైంది, నా తోటి ఎప్పుడున్నా నేను లైఫ్ లాంగ్ ఈయనతోటే ఉండాలి, పెళ్లి చేసుకోవాలి, ఈయనతోటి ఉండిపోవాలి, ఒక అమ్మాయిలాగా నేను ఉండిపోవాలని నేను ఫిక్స్ అయ్యి నేను అంతగానో ఆయనతో మాట్లాడి కనెక్ట్ అయ్యి ఆయన ప్రపోజ్ చేసిన తర్వాత నేను యాక్సెప్ట్ చేసి అంత చాలా లవ్ చేసిన నేను. అయితే ఇప్పుడు ట్రాన్స్ అయితే మ్యారేజ్ చేసుకోవద్దా అని నేను అమ్మాయిలాగా లేనా అమ్మాయిలాగా
ఫీలింగ్స్ లేవా, నాకు అన్ని ఉంటాయి కదా. సరే లవ్ ఓకే, కానీ అనుమానం అంటున్నా నీ మీద రెండోది. అనుమానం అంటే ఇప్పుడు నార్మల్ ఫ్రెండ్స్, దీనికంటే ముందు ఏమైనా లవ్ స్టోరీలు ఉన్నాయని? నాకేం లవ్ స్టోరీ లేదు. నువ్వు నార్మల్ అమ్మాయివి కాదు, నువ్వు ఎందుకు వేరే వాళ్ళతో మాట్లాడవలసి వచ్చింది? అంటే లాస్ట్ టైంలో ఇప్పుడు మాట్లాడాను నేను, అప్పటి నుంచి నా గురించి అయితే తెలుసు కదా. నేను స్టార్టింగ్ నుంచి నేను మాట్లాడేది నా క్యారెక్టర్ ఏందో నీకు అన్నీ తెలుసు కదా. ఇప్పుడు ఈ మధ్య నేను అంటే ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నేను క్లోజ్గా ఉండడము, ఈయన కొంచెం డిస్టర్బ్ దూరం అంటే నార్మల్గా బయటికి వెళ్ళడము అట్లా అట్లా ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఉన్న దగ్గర మాట్లాడిన నేను. అట్లా ఫ్రెండ్స్ పైన కూడా డౌట్ మాట్లాడతారు, బెడ్రూమ్లో పిలుచుకొని మాట్లాడతారా? బెడ్రూమ్ అంటే ఇప్పుడు నార్మల్ ఇంట్లో పిలిచినప్పుడు ఉంది, కిచెన్ ఉంది, పైన బాల్కనీ, అందరు ఉన్నారు ఇంట్లో, అక్కడ మాట్లాడుకోండి. బెడ్రూమ్ లో ఎందుకు మాట్లాడుకుంటారు? ఇంట్లో అందరు ఉన్నారు. కాదు, నాకు అన్ని నీ తప్పులే ఏంచి చూపిస్తున్నాడు. మనాడి దగ్గర ఏం తప్పులు లేవా? ఆయనకి బి లవ్ స్టోరీ ఉంది అనుకుంటా. అనుకుంటా ఏంటి? నేను చెప్తా, చెప్పలే నాకు ఎప్పుడు లవ్ స్టోరీ చెప్పినప్పుడల్లా చెప్పాలి. నాది నేను ప్రీవియస్ గా ఒక అమ్మాయిని లవ్ చేసిన, ఆ అమ్మాయి పేరు అకిరా. ఆ అమ్మాయిని నేను లవ్ చేసినప్పుడు తనకి డీప్ గా నేను ఎంత క్లోజ్ వెళ్ళిపోయాను అంటే ఇక తన ప్రపంచం అనుకున్నా. తనేం చేసింది, ఈ డబ్బా బ్యాచ్ గాను బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి వాడు బెస్ట్ ఫ్రెండ్ గారు ఏం చేసిండు, ఆ అమ్మాయిని మోటివేట్ చేయడము, వాడు అట్లా ఆవిడ ఇట్లా. నేను ఒక ప్యాషనెట్ దాంట్లో ఉన్నాను, నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నా. ఉన్నప్పుడు వాడు ఏం చేసిండు, ఇప్పుడు నా బైక్ మీద వేరే అమ్మాయి వెళ్ళినా కూడా నా ఇంకా వేరే మోడల్స్ వస్తారు వాళ్ళని ఫొటోస్ తీసుకోవడానికి, అది తీసుకోవడానికి. ఆ అమ్మాయి వాళ్ళు నా బండి ఎక్కినప్పుడు ప్రతిదీ వాడు నన్ను క్యాప్చర్ చేసేది అనమాట. ఎవడైతే డబ్బా బ్యాచ్ నేను ఫోటోగ్రాఫర్, ఆ అమ్మాయిలు మోడల్ ఫోటో షూట్ పోయినప్పుడు వాడు రావడము అదంతా వాడంతా క్యాప్చర్ చేసుకొని ఆ అమ్మాయికి వాడు ఏం చేసి చూపించడం, అవన్నీ చూపించడం. ఇక చూపించిన తర్వాత కూడా ఇక తను ఎప్పుడు నన్ను అడగలేదు. తను నన్ను నాకు ఎక్కడ ప్లస్ అయిందంటే నన్ను ఒకరోజు వాళ్ళ అన్న వాళ్ళు కొడితే వాళ్ళ నా మొత్తం ఫేస్ మొత్తం బ్లీడింగ్ అయిపోయి కాలు విరిగిపోయి అంతా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ చెప్పుకుంది ఎంత ధైర్యంగా, వాడు నాకు అంటే ఇష్టం నా ప్రాణం అని. అసంటోడు ఆ డబ్బా బ్యాచ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు వాళ్ళు, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారంట వాళ్ళని. బెస్ట్ ఫ్రెండ్ కూడా ఏం చెప్తా, అది గణేష్ గారి నీకు అవసరం లేదు, నీకు వాడు సెట్ కాడు, వాడంతా పోర్ట్రే చేసిండు నన్ను. నేను ఇప్పుడు ఇక అంతా నేను ఎక్కడ దాకా వెళ్ళినా అంటే మా ఇక నేను డీప్గా ఆమెతో ఇక అన్ని అయిపోయినాక కూడా నాకు ఎంత అంటే ఇక తను మీకు ఒక సంఘటన చెప్తా. మా ఫాదర్ చనిపోవడానికి కారణం కూడా వాళ్ళే. ఎవరు? బాయ్ బెస్టీసా? ఎట్లా అంటే నేను జాబ్కి వెళ్ళి వేరే పనికి వెళ్ళి వస్తుంటే వాడు ఏం చేసిండు, మా డాడీకి ఫోన్ చేసి మీ కొడుకుని నేను చంపేస్తా నువ్వేమైనా వేసుకో వాడిని తిరగనిచ్చినావంటే మా డాడీ ఆ టెన్షన్ తట్టుకోలేక ఒక 2 మంత్స్ అనుకుంటా, మేబీ 2 మంత్స్ తర్వాత ఇక ఆయన నేను ఎప్పుడైతే ఒక ఛానల్ నుంచి వస్తున్నానో ఆ మూమెంట్లే వన్ డే బిఫోర్ అంతే, జస్ట్ ఇట్లా నేను ఇట్లా మార్నింగ్ టీ తాగెళ్ళరా అని చెప్పేసినప్పుడు అది ఫోన్ వచ్చింది తమ్ముడి నుంచి, అన్న నాన్న ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత పోయినా హాస్పిటల్ పోయినా పోయిన తర్వాత డాడీ అవన్నీ కోలుకొని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని చూసి అరే షీ వాజ్ లైక్ ఎట్లా అంటే ఒక ఉంది ఇంకొక కొత్త జర్నీ అన్న స్టార్ట్ చేద్దాం అనుకున్న తర్వాత ఈమె కూడా ఇట్లానే చేయడం ఇట్లానే మోసం చేయడం. నేను ఏ మోసం చేసిన, ఆమె లాగా అయితే చేయలే కదా, ఆమె కంటే ఇక నువ్వు ఇంకా ఎక్కువ మోసం చేసినావు, నన్ను ఎక్కువ మోసం చేసినావు. ఆమె ఇంకొకరిని చెప్పి డైరెక్ట్ ఉందని చెప్పేసి చెప్పింది, నువ్వు అది కూడా చెప్పలే. నువ్వు మనకు ఎవరు లేరు ఉంటాయి చెప్తుండే కదా, ఎవరు లేరు నాకు, నువ్వు కావాలనే కదా నేను వచ్చింది. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలని నీతో ఉండాలి, నీతో లైఫ్ లాంగ్ ఉండాలనే కదా. ఇప్పుడు నేను తీసుకుని వచ్చిన నువ్వు నన్ను వద్దు అన్నా కూడా నేనైతే ఉండదలుచుకోలేదు. ఎందుకంటే నేను ప్రతిదీ దెబ్బ మీద దెబ్బ మీద వాడాలంటే నేనేమి రాయిని కాదు, కొడితే గట్టి కాడాను మనిషిని. తన లైఫ్ గురించి నీకు తెలుసా మరి ఈ సంఘటన? నాకేం తెలియదు, ఇప్పుడే చెప్పిండు నాకు, ఎప్పుడు చెప్పలేదు, ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడన్నా ఫస్ట్ లవ్ అని చెప్పిండు, కానీ ఆమె టాపిక్ అసలు ఇప్పటిదాకా చెప్పలేదు నాకు. కాదు, మా కోసం అన్ని ఇయర్స్ మీరు లవ్ చేసుకున్నారంటే తన బాధ ఏంటి, తన సంతోషం ఏంటి, తను ఎలా ఉంటాడు, ఏం చేస్తే నచ్చుతుంది, ఇవన్నీ ఉంటాయి కదా సహజంగా ఒక అమ్మాయికి. సో అవి కూడా నువ్వు కనుక్కోలేదంటే ఏంటి దాని అర్థం? నాకు ఎప్పుడు చెప్పలేదు నాకు ఇట్లా, ఎప్పుడు నువ్వే నా ఫస్ట్ లవ్, నేను నీతో నిన్నే ఫస్ట్ లవ్ చేస్తున్నా. నేను ఆ మాట ఎందుకు చెప్పిన, నేను
ఎందుకంటే నాకు అది గుర్తుకు రావద్దు. ఏదైతే పాస్ట్ చనిపోయాడు కాబట్టి మళ్ళీ మోసం చేసింది. నేను మోసం చేసలేను కదా, చేసిన ఇప్పుడు నువ్వు చేసిన చెప్పు ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో తనకు తానుగా చేసిన తప్పే అది, ఎందుకంటే చెప్పుకోలేదు అది తప్పే, పెద్ద తప్పే. కానీ ఆ ఒక్క తప్పును తీసేస్తే తనలో డిఫాల్ట్ ఏంటి? ఒక్కటి ఆలోచిద్దాం, తన ట్రాన్స్ వదిలేసే. నీకు చెయ్యని పనులేంటి? నిన్ను ప్రేమించలేదు ఇప్పుడు పిల్లలు అంటే నార్మల్ ఫీమేల్స్ కూడా అయితలేరు కదా. సో మనమే పిల్లలు కనాలి అని ఒక ఇంటెన్షన్ తో కూడా లేరు జనాలు. ఒక్కసారి ఆలోచించు నువ్వు. ఇప్పుడు మా నాన్న లేడు, ఇప్పుడు నాకు మగబిడ్డ ఒక బాబు పుడితే నేను మా నాన్న కొన్ని నేను చూసుకోను. ఇప్పుడు అదే లేనప్పుడు నేను ఇవన్నీ వద్దు, నేను చేసుకోను అన్నప్పుడు చేసుకోను, తెచ్చి పెంచుకుందాము. నేను చేసుకోనండి పిల్లలని. ఇప్పుడు మ్యారేజ్ ఫీమేల్స్ కూడా కొంతమంది పుడతలేరు, వాళ్ళు తెచ్చి పెంచుకుంటలేరా? అది వంతోట కంపేర్ ఎందుకు చేస్తున్నావు నువ్వు నన్ను? ఎవరితో కంపేర్? నన్ను కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. నాకు నువ్వు ఇష్టం లేదు, నేను చేసుకోను. నాకు నువ్వు కావాలా? నువ్వు కాకపోతే నేను చచ్చిపోతా. చెప్పు. చూపించింది తాలిపట్టు చూపించిన పట్టు చీర చూపించిన చేసుకుని రెడీగా ఉంటే కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సరే చేసుకున్నాను కదా అంటున్నాను గణేష్, నాకు పిల్లలు కావాలి. పిల్లలు కావాలంటే వేరే విధంగా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు పిల్లలు వస్తారని గ్యారెంటీ ఉందా? ఇప్పుడు అమ్మాయి లైఫ్ ఆగమైనట్టే కదా. ఇప్పుడు నువ్వు 7 ఇయర్స్ నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడి తిరిగి అందరికి చెప్పుకొని, ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంది? మరి అమ్మాయి కూడా ఇంటి దగ్గర అందరితో చెప్పుకొని ఉంటది కదా, నా పెళ్లి అబ్బాయి సరే కుసుమాను వద్దనుకున్నాము. ఇప్పుడు అమ్మాయి కూడా చెప్పుకొని ఉంటది కదా అందరితో. చెప్పుకున్నా కదా, ఇద్దరు చెప్పుకున్నారు. చెప్పుకున్నా నీకన్నా నాకు ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. నేను చెప్పుకున్నా, చెప్పుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇప్పుడు పెళ్లి చేసుకోతే మీ పిల్ల ట్రాన్స్జెండర్ అంటప్పుడు నేను ఎవరికి తెలిసిద్ది? నువ్వు చెప్తావా 10 మందికి తీసుకెళ్లి నా పిల్ల ట్రాన్స్జెండర్? హలో ఆగండి, నీకే తెలీదు. ఇప్పుడు ఆ సొసైటీలో ఆ మాట ఎవరు అంటున్నారు? ఇప్పుడు సొసైటీలో అది ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా ఉంటది. ఎంతో మందిని చూసాం, ఎన్నో జీవితాన్ని సరిదిద్దిన మగాళ్ళని చూసాము ఒక ట్రాన్స్జెండర్ ని పెళ్లి చేసుకొని. మీరే మీరు మాట అంటారు, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టలేదు అనుకో, అప్పుడు నేను ఇప్పుడు అనుకోవాలా? పిల్లలు ఎందుకు అనుకోవాలి? వై ఎన్నో మార్గాలు ఉన్నాయి పిల్లల కోసం. ఇప్పుడు లోపం ఆమెదే అబ్బా, లోపం ఆమెదే అన్నప్పుడు ఇంకా దానికి మార్గాలు ఉన్నాయి కదా. కన్ఫ్యూజన్స్ తోటి నిజంగా లైఫ్ లీడ్ చేయలేము. ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది ఎవరు? ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను వదిలేసి వేరామని పెళ్లి చేసుకుంటా మేము పిల్లలు ఉంటపోతే ఆమె వదిలేస్తావా? ఎట్లా మరి అప్పుడు ఎట్లా కాకపోతే వద్దనికే కాదు, అప్పుడు ఏం చేస్తావు? నేను చూపించుకుంటా అన్ని. ఏం రాదు అట్లా. ఇప్పుడు ఒక ఆడమని చేసుకున్నా కూడా ఆమె లోపం ఉందా నా లోపం ఉందా అనుకుంటారు. అసలు ఇక్కడ బలిపేలేనప్పుడు నేను చేసుకుని ఏం చెయ్యాలి? అట్లా నువ్వు ఎందుకు చెప్పుకోవాలి ప్రపంచానికి? ఇప్పటి వరకు నీకే తెలియదు ఆ అమ్మాయి అట్లా అని నువ్వెందుకు చెప్పుకొని తిరగాలి నా పిల్లలు? వై నాట్? ఎందుకు చెప్పుకోకూడదు అని నేను అంటున్నా. ఏ యూఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఏ ఆ మాట చెప్పుకోవడానికి ప్రేమ నిన్ను ఇన్స్పైర్ చేసుకుని ఎన్ని రోజులు నీకు తప్ప ఇంకెవరికైనా తెలిసిందా బయట నీ ఫ్రెండ్స్ కి? ఇంకా తెలియలే కదా, నీకే తెలిసింది కదా. తెలియనప్పుడు ఎందుకు అట్లనే మెయింటైన్ చేయి? ఎన్నాళ్ళని మెయింటైన్ చేస్తారు మౌనిక? సరే తెలిసిన తప్పేముంది చెప్పు. ఇప్పుడు ఈ మధ్య ఒక మిస్టేక్ అనుకుందాం, బండ్ల మీద ఎందుకు తిరిగింది, వేరే వాళ్ళతో ఆ బెడ్రూమ్ లో ఎవరు ఉన్నారు అని నాకు కావాలి అది క్లారిటీ. ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ బెడ్రూమ్ దాకా ఎందుకు వస్తారు? నార్మల్ గా ఫ్రెండ్స్ రారా బెడ్రూమ్? బెడ్రూమ్ దాకా ఎందుకు వస్తారు ఫ్రెండ్స్? సరే బెడ్రూమ్ లో సోఫా లేదా? పైన బాల్కనీ లో చైర్ లేవా? బెడ్రూమ్ లేనే ఎందుకు? చిన్నప్పుడు తింటున్నా బెడ్ పైన నేను తింటుంటే వాళ్ళు వచ్చిన డైరెక్ట్ లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడినారు అంతే. ఇంకా ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ట్రాన్సా బాయ్స్? బాయ్స్ బాయ్స్ అండి. తినేసి అప్పుడే చేయగడుకున్నా అంటే వాష్రూమ్ లోకి వెళ్ళి తినేసి బయటకు వస్తుందా?
వాష్రూమ్ దగ్గరికి వస్తే ఆడ సింక్ దగ్గర చేయి కడుక్కున్నా, మంచి చూసినా ఆడ సింక్ ఉంది సింక్ దగ్గర చేయి కడుక్కున్నా నేను, ఇన్ని రోజులు రాని డౌట్ ఇప్పుడే వచ్చింది నీకు. కాదమ్మా నిజం చెప్పు మరి, ఈమెకి ట్రాన్స్ అని చెప్పేసి ఇప్పుడు అవన్నీ చెప్తుండ మేడం, ఈయన నేను ట్రాన్స్ అని చెప్పేసి ఇప్పుడు చేసుకున్నాను చెప్తుండ్రు, ఫ్రెండ్స్ అగైన్స్ అన్ని కావాలని చెప్తుండ్రు ఇన్ని రోజుల నుంచి. ఒక్క నిమిషం, నీ వైపు నుంచి ఏం మైనస్ లేదంటావు, ఓన్లీ ట్రాన్స్ ఒక్కటే ఒక్కటే అని చెప్పి ఇప్పుడు నా మీద మైనస్ చేస్తున్నాడు అన్ని. నీతో సేపు ఇంకెవరితో రిలేషన్ లో లేదు ఇప్పటికి, ఎప్పటికీ కూడా కన్ఫర్మ్. సరే నేను చేసుకుంటా, తన అంటే నాకు మస్తు ఇష్టం చేసుకుంటా, వాళ్ళ కమ్యూనిటీలో పెట్టి ఫోన్ చేయించి మాట్లాడమని చేసుకుంటా అంటే నేను చేసుకుంటా, మా ఫ్యామిలీతో కూడా మాట్లాడతాను. వాళ్ళు ఒప్పుకుంటే నీకు ఓకేనా? వాళ్ళు ఒప్పుకుంటే మా ఫ్యామిలీ ఒప్పుకుంటే నేను చేసుకుంటాను. మీ ఫ్యామిలీ ఒప్పుకుంటే నువ్వు చేసుకుంటావు అంతేనా? ఇప్పుడు ఈట తాళి కడతా, తాళి కూడా అడుగు, నిన్నే తాళి కడతాను. వాళ్ళు సంసారాలు చేయరు కదా, సమాధానం చెప్పుకోవాలి నానా, తల్లిదండ్రులతో ఏం సంబంధం చెప్పు. ఒకవేళ ఒక మాట అంటే ఇప్పుడు నేను లవ్ చేసా నేను సమాధానం చెప్పుకోవాలి, నువ్వు లవ్ చేసావు కరెక్టే, అది మేము తప్పనట్లేదు. బట్ అట్లాంటి సిచ్యువేషన్ లేనప్పుడు ఏం చేస్తావు, ప్రేమించిన దాన్ని వదిలేస్తావా? ఇప్పుడు లైఫ్ నీకు ఇక్కడ ఉంది, రేపొద్దున ఫ్యూచర్ ఇంకేలా ఉంటది. సరే తనకంటే ఎక్కువగా ప్రేమించే అమ్మాయి నీ లైఫ్ లో దొరుకుతుందా? ఏమైనా చేయను నాకు కావాలంటుంది, అంతకంటే ప్రేమ నీకు ఎక్కడ దొరుకుతుంది? అన్ని నీతో మంచిగా షేర్ చేసుకున్నా కదా, ప్రతి ఒక్కటి షేర్ చేసుకున్నా నీతో, అది ఒక్కటే చెప్పలే, అది నా తప్పు. సరే మీ పేరెంట్స్ తో మాట్లాడేటప్పుడు అప్పుడు ఒప్పుకుంటావా? వాళ్ళు ఒప్పుకుంటే ఒకవేళ మా సైడ్ నుంచి అయితే మేము ఒక ప్రయత్నం చేస్తాం మాట్లాడి ఏమంటారు అని. సరే మాట్లాడదాం, మాట్లాడి మన ప్రయత్నం మనం చేద్దాం. అంటే డైరెక్ట్ గా ఇట్లా కాంట్రాక్ట్ అయితే ఏ పేరెంట్స్ అయినా కొద్దిగా ఆవేశపడతారు, ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉంటారు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఒకసారి గణేష్ ఇంటికి వెళ్ళి ఇది నా పరిస్థితి అని ఒక్కసారి చెప్తే బాగుంటది. బట్ సడన్ ఆఫ్ ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుంటే నేను రాలేను మేడం బయటికి, మళ్ళీ ఇద్దరం రాం. అన్ని నువ్వే అంటే ఎట్లా గణేష్? పరువు కోసం అన్నది అంపిస్తారు. మీ అన్నలతో మాట్లాడు అన్నారండి గణేష్ గారు, మీ అన్నలతో మాట్లాడు తప్పుకోడా? సిటీలో ఉంటున్నారు, సిటీలో బ్రతుకుతున్నారు, లివింగ్ లో ఉన్నారు, జట్టా బట్టాలు వేసుకుని తిరిగారు, అప్పుడు లేదా పరువు? నీ రీజన్ ఒక్కటే చూపిస్తున్నావు, చేసుకుంటా అన్న కూడా నీ మనసు యాక్సెప్ట్ చేయట్లేదు, అదే చూపిస్తున్నావు. ఈ అమ్మాయి ఇది, ఈ అమ్మాయి ఇది అని సడన్ ఆఫ్ ఈ సిచ్యువేషన్ లో పేరెంట్స్ కి ఇట్లా ఒక షో నుంచి కాల్ వచ్చింది అంటే ఎంత కంగారు పడతారు? మా అమ్మ కొద్దు, మా అన్న ఉన్నాడు, మా అన్న చేసి మాట్లాడు. వాళ్ళ అమ్మగారికి కాకుండా వాళ్ళ అన్నగారికి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడతాం. హలో రమేష్ గారు, నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఏం లేదండి, నేను చెప్తాను ఒక మ్యాటర్, మీరు కంగారు పడకుండా వినండి. జస్ట్ ఒక టీవీ షోలో ఉన్నాము మేము, మా దగ్గరికి గణేష్ వచ్చాడు మీ తమ్ముడు. అందుకే చెప్తున్నాను, మీరు కంగారు పడొద్దు, కాస్త మెల్లగా వినే ప్రయత్నం చేస్తే ఒక చిన్న మ్యాటరే చక్కగా మాట్లాడుకుని సాల్వ్ చేసుకుందాం. సో గణేష్ కి ఆల్రెడీ లవ్ గురించి అంటే తన బ్రేకప్ గురించి తెలుసు, ఆ బ్రేకప్ తర్వాత మళ్ళీ కుసుమతోటి లవ్ లో ఉన్నాడని మీకు తెలిసే ఉంటది, తెలుసా? రైట్. సో ఆఫ్టర్ 7 ఇయర్స్ ఆఫ్ దేర్ రిలేషన్షిప్, సో తను అంటే మేబీ 1 ఇయర్ లేటరా, 6 మంత్స్ బ్యాక్? హాస్పిటల్ ఎప్పుడు తెలిసింది నీకు? 6 మంత్స్ ఒక 6 మంత్స్ బ్యాక్ తను అమ్మాయి కాదు ట్రాన్స్ అని తెలిసిందంట మీ తమ్ముడికి. ట్రాన్స్ జెండర్ అని. సో ఇప్పుడేమో తను కుసుమ ఏమో నాకు తనే కావాలి, ఆ మాట చెప్తే తను ఎక్కడ విడిపోతాడో, నన్ను వదిలేసి వెళ్ళిపోతాడో నేను చెప్పలేదు అని అంటుంది. బట్ మన గణేష్ ఏమో లేదు, సొసైటీ ఏమనుకుంటుంది, నా తల్లిదండ్రులు ఏమనుకోవాలి, నేను చేసుకోనంటే చేసుకోను అని పట్టుబట్టి కూర్చున్నాడు. మరి మీరు ఎట్లా సజెస్ట్ చేస్తారు మీ తమ్ముడికి? ఉన్నాడు, మాట్లాడండి. హలో, ఏంది రా ఎడనోరా, ఏం సంగతి, ఏది తీసుకొచ్చిరన్న? ఇట్లా ఎవడి కుసుమనే తీసుకొచ్చింది? ఏడికి ఇడికి వాట్సాప్ లో మెసేజ్ చేసినప్పుడు చచ్చిపోతాను మెసేజ్ చేస్తే ఒకసారి కళ్ళు అంటే వచ్చిన ఇడికి పైకి బలవంతంగా తీసుకొచ్చి కూసబెట్టింది ఇంట్లో. ఇంకా మళ్ళీ కాదు ఇన్నాళ్ళు 7 ఇయర్స్ లవ్ చేసుకున్నాను. అదే మొన్న అప్పుడు చెప్పిన కన్నా ఇట్లా
ఇట్లా హాస్పిటల్ ఇట్లా అయితే తీసుకొని పోయిన ఆమెను, వాడు డాక్టర్ ఏం చేసిండే ఇట్లా చెప్పిండు ఇట్లా ఇట్లా ట్రాన్స్ అని. అదే మనం పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడినా కదా, అప్పుడే అప్పుడు మాట్లాడిన తర్వాత చెప్పిండుగా చెప్తే దూరం పెట్టిన. చెప్తే ఎక్కడ ఏమంటారు అని చెప్పేసి చెప్పలేదు. కాదురా, ఇంత ముందు చేసినావు, లొల్లి చేసినావు, చికా చేసినావు, అవి లొల్లిలైనాయి, కొట్టుకున్నావు, తిట్టినాం, అన్ని వదిలించుకున్నాక మళ్ళీ కొత్త అని చెప్పి తిరిగినావు. మళ్ళీ ఇదేంద్రా కొత్త లొల్లి, నాకు అర్థం కాదు. మనిషి ధారణ ఇదేమన్నా అనమైంది, మన ఖాన్దాన్ అయింది, ఏం చేస్తున్నావు నువ్వు? తను రాలేదులేండి, కుసుమ పట్టుబట్టింది, తన లేకపోతే మాట్లాడండి సార్, అదే కావాలి, మీరు మాట్లాడుకుని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ రావాలని. నేను రాలేదన్నా, ఈమెనే తీసుకొచ్చింది. అది పోతే మరి కాదురా, ఇప్పుడు పర్సనల్ ఉండాలరా, అన్నిటి మీడియా పోతారా, నాకు అర్థం కాదు అన్న. నేను ఈమె చచ్చిపోతా అంటే ఎప్పుడు వచ్చిన అన్న, నేను వీడికి కావాలని రాలేదు. నేను అవును రాపోయినావు, కూర్చున్నావు, మాట్లాడుకుంటారా మీడియాలో, నాకు అర్థం కాదు. అన్న నేను ఏం చెప్పలేదన్న అప్పటికి, నన్ను నేను అప్పటికి వెళ్ళిపోతా అంటే గట్టిగా గుసెబెట్టిరు నన్ను. మరి వాళ్ళని మాట్లాడేమో ఏమో తెలుసు బాబు, వాళ్ళతో మాట్లాడు, నన్ను దగ్గర నాకు ఫోన్ చేస్తే నాకు అర్థం కాదు. కాదురా భయ్, నీకు తెలిసి 6 నెలలు అవుతుంది అంటున్నావు, 6 నెలల నుంచి ఏం పెట్టుకోకుండా మాకు. అదన్న చెప్తే ఏమంటారా అని చెప్పేసి చెప్పలేదన్న. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? మరి నాకు అర్థం కాదు. అర్థమైతలేదన్న, అందుకనే ఫోన్ చేసి. కాదురా, ఇంట్లో రోజు కలుస్తున్నాం, పూట పూట కలుస్తున్నాం, కలిసి తింటారు, కలిసి తిరుగుతున్నాం, మనకి మనం ఎన్ని చెప్పినా నా విషయాలు, ఎన్ని లవర్లు నేనేనని, ఈ 6 నెలలే సీరియస్ ఉండే సరే సిన్సియర్ ఉన్నాడేమో అని చెప్పి నేనేం మాట్లాడతలేదు. 6 నెలలే చేసి 6 నెలలే తెలిసి ఇప్పుడే చెప్పవరా నాకు అర్థం కాదు. బక్వాస్ చెప్పవరా నాకు అర్థం కాదు. ఇప్పుడు అమ్మాయి ఏమంటుందంటే నేను లేకపోతే చచ్చిపోతా అంటుంది. అరే ఇప్పుడు నేనేమన్నా అంటే కాదురా, చెప్పేది ఆడపిల్ల అంటే చేసుకుని అర్థం ఉందిరా. అదే వీళ్ళకి చెప్తేనేమో అమ్మాయి ఏమో నేను చచ్చిపోతా అని చెప్పేసి అని అంటుంది. అరే అమ్మాయి చచ్చిపోతా అంటే నువ్వు ఇప్పుడు జీవితం మొత్తం నష్టం తీసుకుంటావురా అమ్మాయి గురించి. ఎన్ని చెప్పినా అమ్మాయి అనాలా అబ్బాయి అనాలా ఏమనాలి కూడా అర్థమైతలేదు ఇప్పుడు. అవును అంతే అర్థమైతలేదు. మరి అయితే చెప్పకుండా. రమేష్ గారు అమ్మా చెప్పండి. ప్రేమించానంటుంది, పెళ్లి ఉంటుంది, సో ఆ ప్రేమకి పెళ్లికి ట్రాన్స్ అడ్డంటారా? ఇప్పుడు సొసైటీలో ఎన్నో జరుగుతున్నాయి ఇటువంటివి, సో ఇద్దరికి ఇష్టమే, కానీ ఇప్పుడు ట్రాన్స్ అని తెలిసిన తర్వాత ప్రేమ ఎలా కాదు, ఎలా ప్రేమని వద్దనుకుంటాడు? ఆ ప్రేమ ఉంటది కదా తన మీద. మీరు బాగా చెప్తున్నారు, ఇది మీకు బానే ఉంటది, మీరు చెప్తారు కెమెరా ఆఫ్ అయిపోతే మీరు వెళ్ళిపోతారు, బానే ఉంది. మా కన్నాళ్ళు ఏం కావాలి, ఏమి చెప్పుకోవాలి, ఎంతమంది చెప్తారు మీ విషయాలన్నీ, అందరు కూర్చోబెట్టి చెప్పలేము కదా. మార్కెట్ మారింది, దునియా మారిందని దునియా దారి చేసుకుని కూర్చోలేము కదా. మరి ఎంతో మంది ఉన్నారు కదండి ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు, చాలా మంది ఉన్నారు. ఏమో తన లాంటి అమ్మాయి దొరకలేము కదా ఫ్యూచర్ లో, అలా చిన్నపిల్లల చూసుకోవడం అది ఆయనకు తెలియాలి. తన మనస్ఫూర్తిగా ఒప్పుకోవట్లేదు, బయటకు అట్లా ఉన్నా కూడా లోపల ఉండుంటదేమో అన్న డౌట్. బయటికి అలా సొసైటీకి భయపడుతున్నాడు, ఫ్యామిలీకి భయపడుతున్నాడేమో అన్న డౌట్. ప్రేమించానన్నాడు, ఈ ఇష్యూ ఇప్పుడు పెద్దలు అంటే ఐ మీన్ మీడియా వరకే వచ్చింది, సో ఇది నలుగురిలో కూర్చోబెట్టి మాట్లాడుకోవాల్సిన విషయం కూడా కాదు. ఇప్పుడు నలుగురిలో మీరు లోపలికి వెళ్ళి ఆ అమ్మాయిని ఏం చేసినా, రేపొద్దున ఏమన్నా, మళ్ళీ రేపొద్దున మీడియా వరకు రావాల్సిందే. ఈ పాప ఏమైపోయిందని మళ్ళీ మేము మళ్ళీ తిరిగి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది కదా. రేపొద్దున అబ్బాయి కాదన్నాడని రేపొద్దున ఏమన్నా చేసుకుంటే మళ్ళీ ఏంటి పరిస్థితి? సరే ఇంత చెప్పారు కదా, నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు మేము కాదన్నమా ఏమన్నా మీ దగ్గర వచ్చింది నాకు అర్థం కాదు. అది మీ వరకు తీసుకురాలేదు, అదే అదే తను అంటున్నాడు ఇంట్లో చెప్పలేదు అని అంటున్నాడు. ఇప్పుడు ఇంట్లో పెద్దోళ్ళు కాదంటే కదా మీడే వెళ్ళాలి. అబ్బాయి కాదంటున్నాడండి, అబ్బాయి నాకు అసలు వద్దు అమ్మాయి అంటున్నాడు, అందుకే మీ వరకు కాల్ చేశాను. ఇప్పుడు అమ్మాయి ఏదో బ్లాక్ మెయిల్ చేసేసింది, వస్తావా రావా మీడియా ముందు కూర్చోబెట్టి మాట్లాడిచ్చేసి మాకు ఫోన్ చేసి ఒప్పించమంటే బలవంతంగా ఏంది? లేదండి, బలవంతంగా ఏం చేయలేవండి రమేష్. ప్రశాంతంగా కాస్త కంగారు పడొద్దు, కొద్దిగా ఇష్యూ మ్యాటరే, మీరు కొద్దిగా సైలెంట్ గా వినండి అని అన్న కొద్దిగా ముందే. పర్సనల్ మ్యాటర్స్ కదా ఇవి. అవునమ్మా, పర్సనల్ మ్యాటర్ ఎక్కడ మాట్లాడుకుంటారు, అయితే మాట్లాడుకుంటారు, మరి అక్కడ అవ్వదనే కదా, భయపడి ఇక్కడ పాపం తీసుకుంటారు.
అది మాట్లాడుకోండి మరి, చెప్పండి ఒకసారి మరి. కాదురా భయ్, ఇప్పుడు పనికి మాలు ఎవరాలని చెప్తావు. ఈ విషయానికి వచ్చేసరికి మేము కాకుండా మీడియా కోసం అమ్మాయి రమ్మన్నది సరే, పోయినో కూర్చున్నావు, కెమెరా మాట్లాడుతున్నావు, ఇంట్లో కూర్చొని మాట్లాడే విషయం కదరా అన్న. నేను బయటకు వద్దామంటే ఈమె గట్టిగా చేతులు కట్టుకుని ఉందా అన్న. ప్రేమ లేక కూర్చో, ప్రేమ లేదా నీకు? గట్టిగా పట్టుకుందని కూర్చున్నావా? తన మీద ప్రేమ లేదా నీకు? అట్లా ఎట్లా మాట్లాడతావు? చేతులు పట్టుకుంది కూర్చుని ఏ వదిలేసింది కదా చేతులు, ఏ ఇప్పటి వరకు ఎందుకు కూర్చున్నావు నువ్వు మరి? ఏదో కహానీలు చెప్పకు గణేష్. బయటికి ఇలాగే ఉన్నాడు రమేష్ గారు, బయటికి ఇట్లా సొసైటీకి పెద్దల గురించి ఆలోచిస్తున్నాడు గానీ, బట్ తనంటే ఇష్టమే తనకి. ఆయన ఏమంటున్నాడండి? నాకు ఇష్టమే బట్ మా వాళ్ళు ఒప్పుకుంటే నేను చేసుకుంటాను అంటున్నాడు. మీ ఒపీనియన్ చెప్పండి. కాదండి, ఇప్పుడు నేను ఒప్పుకుంటాను, ఇంట్లో మా ఖానాలు అందరు చెప్పుకుంటూ కూర్చుంటామా ఇట్లా? ఇదే ఏమవుతుంది మాది, ఎన్నెల ఇదద్దు? మరి ఇప్పుడు ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి కదండి. ఏదమ్మా? ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడున్న జనరేషన్ లో ఇట్లా ఎందుకు థింక్ చేస్తున్నారండి రమేష్ గారు? మీరు ఎంతో మంది ట్రాన్స్ పెళ్లి చేసుకుని వాళ్ళకి జీవితాలను ఇచ్చారు, వాళ్ళు దేవుళ్ళలాగా చూసుకుని కొన్ని వీడియోస్ వందలాది మందిని మనం చూసినాం ఇప్పుడు. అమ్మా అన్ని బానే ఉన్నాయమ్మా, మా ఖానదానంలో ఇటువంటి నడవి అర్థమైందా? మరి ఏం చేద్దామంటారు మరి? కాదమ్మా, వేరే క్యాస్ట్ అంటేనే ఒప్పుకోము. ఇప్పుడు ఇది ఎటు అమ్మాయి అనాలో అబ్బాయి అనాలో తెలియదు, ట్రాన్స్జెండర్ అంటే ఎట్లా ఒప్పుకుంటారమ్మా? అంటే 7 ఇయర్స్ యూజ్ చేసుకుని ఫిజికల్ గా వాడుకొని వదిలేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. ఇప్పుడు అమ్మాయి చనిపోతా అనుకుందండి, ఈ అబ్బాయి రమేష్ గారు వినండి చెప్పండి, ఇప్పుడు ఈ అబ్బాయి నన్ను చేసుకోకుంటే నేను చనిపోతాను అని చెప్తుంది, ఏం చెప్తారు ఇప్పుడు దానికి? మరి అది మీరు మాట్లాడుకోవాలి కదండి, ఆ అమ్మాయితో కూర్చోబెట్టుకొని మీ తమ్ముని కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. మరి ఇలాంటివన్నీ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి కదండి. నేను అదే అంటున్నా, గసంటి ఇంట్లో మాట్లాడాలి, మీడియాలో కాదు కదా. సరే, ఏదో ఏదో సాయం వస్తుందేమోనని వచ్చింది కుసుమ. మరి ఇప్పుడు కాదని అంటున్నారు కదా, మా ఇజ్జత్ ఏం కావాలి, మా కాందని చెప్పలేదు మీకు కాదంటే, మా కుదరదంటే కదా మీ దగ్గర వెళ్ళాలి. సో అది కూడా కరెక్టే కదా. గణేష్ కి చెప్పు, మీ అన్న వాళ్ళకి, మీ అన్న వాళ్ళకి చెప్పు చెప్పు అంటే అసలు చెప్తలేడు, ఆయన చెప్పలేదు. ఇంకేమని చెప్తుంటాడు ఇంట్లో? కానీ ఓ మాట చెప్పాల్సింది కదా, అన్న ఫ్రెండ్లీగానే ఉంటున్నాడు, మరి చెప్పాల్సింది కదా గణేష్. చెప్తే ఏమంటాడని చెప్పేసి నేను చెప్పలేను. ఇప్పుడు ఏమంటారు రమేష్ గారు? మరి సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉందండి ఇక్కడ. నేను అంటే ట్రాన్స్ అని చెప్పి నా లవ్ ని చూడట్లేదు, తన మీద చూపించిన ఏదైనా సరే అది మొత్తం పక్కన పెడుతున్నాడు, ఓన్లీ ట్రాన్స్ అని పక్కన పెట్టేస్తున్నాడు. నేను గాని ఈ మనిషిని కాదా, నాకు ఫీలింగ్స్ ఉండవా, ఏంటండి ఇదని ఆవిడ ఫీల్ అవుతుంది కదా. గణేష్ లేకపోతుంది చచ్చిపోతాను. ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడు గణేష్. అసలు నీకు నీకంటూ నీ సొంత అభిప్రాయం కదా ఇప్పుడు ఇంపార్టెంట్. ఇప్పుడు అన్న ఏదో నీ ఫ్యూచర్ ఆలోచించు, సమాజానికి ఆలోచించు, ఇంట్లో పరిస్థితులను ఆలోచించు చెప్తాడు, బట్ నీకేం కావాలి ఫైనల్ గా? నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అది చెప్పు. అన్నా చెప్పు. నేను ఇప్పుడు చేసుకుంటా అంటే ఒప్పిస్తా అన్న ఇంట్లో? అరే నువ్వు ఒక్కటికి ఒకసారి ఆలోచించుకో బిడ్డ, ఒకటి చెప్తున్నా. నేను దూరంగా పోయి ఉంటాను. ఒకటి చూడు, ఇక్కడితో మళ్ళీ నెక్స్ట్ పిల్లలు పుట్టారు నాకు తెలిసైతే, 100% నాకు తెలియదు కానీ 90% పుల్లలు పుట్టరు. కానీ ఖానాన్ ఏందో నువ్వేందో చూసుకో, దానికి ఉండి ఒకటి కొంచెం ఆలోచించుకో. మన ఖానాన్లో ఒకళ్ళు ఎట్టుంటారు తెలుసు, నీ పిల్లలను ఎవరు ఏం మాట్లాడతారు తెలుసు, మన బ్యాక్గ్రౌండ్ తెలుసు నీకు, మన సర్కిల్ తెలుసు, మన వాల్యూ తెలుసు, దీన్ని బట్టి ఆలోచించుకో. నేను వద్దు వదిలేనని చెప్పను, చేసుకోను చెప్పను, నీకే వదిలేస్తున్నా. ఒకటి కొంచెం ఆలోచించుకో, ఈ జిందగీ బిడ్డ ఒక్కసారి పోతే మళ్ళీ వచ్చేది కాదు,
చెప్తున్నా చేసుకొని వస్తాకముందే మీడియా ఎక్కినావు, పెళ్ళైనాక మళ్ళీ మీడియా ఎక్కినావు అనుకో. అంటే అన్న నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను చేసుకొని వస్తా అంటే ఇప్పుడు ఇంట్లో ఒప్పిస్తావా అని అంటున్నా. పేరు కన్నదమ్ములు ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ లెక్కనే ఉన్నాన్రా. ప్రతి దాంట్లో ఇద్దరు కలిసి చేసినాం, ప్రతి వారం ఈ ప్రేమిషం కాకుండా ప్రతి క్లచ్ కోడ్ పనులు ఇద్దరం చేసినాం. ఈ విషయానికి నేను వద్దు అని, ఇప్పుడు నిన్ను వద్దు అనలేను, నేను కాదు అనలేనురా, ఓకే అనలేనురా. ఇటు నువ్వు చూస్తున్నావు, ఇటు కాందాన్ని చూసుకుంటాను నేను. అమ్మాయి అమ్మాయిలు ఏమంటారో నేను చూస్తున్నా. సరే అన్న, ఇప్పుడు నేను చేసుకొని వస్తా అంటే అమ్మ కప్ప నచ్చ చెప్తావా? మన మన అమ్మ గురించి చెప్పు. కాదురా, ఈ ఇట్లా సడన్ గా ఫోన్ చేసి ఇవన్నీ చెప్పి మాట్లాడిస్తామంటే ఎట్లా చెప్తాం రా, నాకు అర్థం కాదు. ఒక నిమిషం చెప్పేదారా జిందగీ మొత్తాన్ని విషయం. కరెక్ట్, ఒకసారి అందరూ కూర్చొని మళ్ళీ ఒకసారి ఇంటికి ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర మాట్లాడి ఒకసారి ప్రస్తావించు. ఇట్లా ఇట్లా అని కాకుండా లైట్ గా ఇట్లా అయితే ఏంటి పరిస్థితి అమ్మా, నువ్వు ఒప్పుకుంటావా అని జస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మాట్లాడు. ఆవిడ ప్రవర్తన ఎట్లా ఉంటుందో ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసి అప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేయి. లేదు ఇట్లాంటి ఎద్దురా బాబు అని ఆవిడ నెగిటివ్ గా ఉందంటే ఇంకా ఎవరేం చెప్పలేరు. అది నీ అభిప్రాయమే. ఇంకా అప్పుడు చెప్పు, అప్పుడు నువ్వు చేసుకొని బయట ఉండాలా లేకుంటే ఆవిడ దగ్గర ఉండాలా, అప్పుడు అప్పుడు అర్థమైంది కదా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది. ఇప్పుడు నేను ఏమని చేసుకుంటే అందరికి దూరం ఉండాల్సి వస్తుంది. ఎట్లయినా అవుతావురా నువ్వు, చెప్తున్నా కదా నేను ఒప్పుకున్నా. మన దాంట్లో ఎంతమంది ఒప్పుకుంటున్నా తెలియదు. నువ్వు ఎట్లన్నా ఇంట్లో అయితే ఉన్నాయి కదా అమ్మాయితే. మేమైనా గణేష్ బలవంతంగా ఎవరి లైఫ్ ని మేము ఇచ్చేయలేము. సో నీకు ఇష్ట ప్రకారం నువ్వు ఓకే అనుకుంటేనే మేమైనా ఏదైనా చెప్పగలము, చేయగలము ఎవరైనా సరే. సో దిస్ ఈజ్ యువర్ లైఫ్, యూ నీడ్ టు టేక్ ఎ గుడ్ డిసిషన్. తీసుకోండి, వెళ్ళండి, కూర్చోండి, మాట్లాడండి. ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా ఉంటావా లేదంటే మోసం చేశాడు మోసపోయిన ఒక క్యారెక్టర్గా ఆమె ప్లేస్లో ఉండిపోతావా? మోసం అనేది లేదు, బట్ నీ వైపు నుంచి ఎటువంటి తప్పు లేదని ఇప్పటి వరకు మేము చెప్తూనే ఉన్నామండి రమేష్ గారు. ఎందుకంటే ఆవిడ చెప్పడం చెప్పకపోవడమే ఆవిడ చేసిన తప్పు ఇక్కడ. అదే కదమ్మా, నేననేది ఆరేళ్ళని ప్రేమించుకోవాలని చెప్పిండు కానీ ఆరు నెలలు అయింది విషయం బయటకు వచ్చి మదని చెప్పలేవాడు. ఇంతకుముందు లవ్ మ్యాటర్ అని చెప్పిండు, వేరే కాస్ట్ అని చెప్పినా వద్దని చెప్పినా గొడవలైనవి అన్నైనాయి. మరి ఈ విషయం తెలిసి ఆరు నెలలు అవుతున్నా, సరే ఇది సెటిల్ అయిపోయింది పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు సడన్ గా ఇదేందమ్మా మధ్యలో మళ్ళీ ఆరు నెలలు అయిందా తెలిసి కూడా చెప్పలేదంటే నేమనాలు చెప్పు. అరే నువ్వు రారా ఇంటికి, రా ఇంటికి వచ్చి మాట్లాడదాం. ఇట్లా తీరలే కానీ బెటర్ అండి ఒకసారి. నేను ఒప్పుకున్నా ఎంతమంది ఎంతవరకు ఒప్పిస్తాం అనేది నాకైతే డౌటే. అది నువ్వు ఆలోచించుకొని దాన్ని బట్టి చూడు. నేను కన్ఫర్మ్ గా చేసుకోవని చెప్పలేను, వద్దు అని చెప్పలేను. నీ మీద ఉన్న ప్రేమతో తమ్ముడు కదా అని చెప్పి చెప్పగలుగుతా. కానీ అమ్మ మన కాన్నాన్ని విషయంలో, మన చుట్టాల విషయంలో, మన అయినోళ్ళ కాన్నోళ్ళ విషయంలో నేనేం చెప్పలేను. అది వాళ్ళు ఎట్లా ఏమంటారో మనకు తెలియదు. మన మన ఇద్దరం కలిసి మొత్తం అందరినీ విడదీసి అందరినీ దూరం అయిపోయి ఇది చేసుకుంటారా పోయి సింగిల్ గా నేను అనలేను. వీళ్ళు వాళ్ళ గురించి అని ఇప్పుడు అమ్మాయి చచ్చిపోతా అంది, ఎమోషన్ నీ సెంటిమెంట్ నీ లవ్ గురించి నేను సపోర్ట్ చేయలేను. అది ఎట్లా నాకు అర్థమైతలేదు. రైట్ అండి, ఇద్దరు కలిసి కూర్చొని ఒకసారి నూరా ఇంటికి నూరా గణేష్ ఇంటికి వచ్చా మాట్లాడదాం. సో ఎవరైనా సరే 7 ఇయర్స్ ఫ్రెండ్షిప్ చేసినా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారంట, ఎప్పటికీ విడిపోని ఫ్రెండ్స్. అందుకే పెళ్లిలో కూడా 7 అడుగులు వేయిస్తారు, 7 జన్మల బంధం అంటారు. అలాంటి 7 ఇయర్స్ లవ్ మీది ఆ టైంలో నువ్వు లేకపోతే నేను లేను. సోల్ కనెక్షన్, అందులో ఫిజికల్ కనెక్షన్, ఆ కనెక్షన్ వేరు. బట్ ఒక్క ట్రాన్స్ అనే మాటకి నువ్వు ఆ లవ్కి దూరం అయిపోతున్నావు. మళ్ళీ నీ లైఫ్లో అటువంటి అమ్మాయి దొరుకుతుందో దొరకదో ఎవరికి తెలియదు. ఎంతలా నిన్ను ప్రేమిస్తుందో నీకే తెలుసు. ఆల్రెడీ లవ్ బ్రేకప్. ఎంతోమంది అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళ మాటలు నమ్ముకుంటూ సిన్సియర్గా ప్రేమించిన ఒక అబ్బాయినే వద్దనుకున్న ఒక అమ్మాయి ఎక్కడ? నువ్వే కావాలి, నువ్వు ఎలా అయినా ఉండు, నువ్వే కావాలి అనే అమ్మాయి ఎక్కడ? ఒకసారి మీ అమ్మ వాళ్ళని మీ అన్న వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడు, అర్థమయ్యేటట్టు చెప్పు. సో దిస్ ఈజ్ నాట్ ద షో నిన్ను ఏదో కన్విన్స్ చేసి ఒక ట్రాన్స్ని పెళ్లి చేసుకో అని చెప్పే షో అయితే కాదు. అది నీలోనే మార్పు చెందాలి. నువ్వు సిన్సియర్ అనుకుంటే, నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ సొసైటీ కాదు కదా, ఎవరు నిన్ను ఆపలేరు. లేదు
నాకు ఇష్టం లేదు అంటే ఎవరేం చేయలేరు. నేను ఇంతవరకే చెప్పగలను మౌనిక. చాయిస్ ఇస్ యువర్స్ అండి. యా, ఒకసారి వెళ్ళి మీ పేరెంట్స్తో వాళ్ళ వీళ్ళతో మాట్లాడండి, మాట్లాడి కూర్చోబెట్టి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయండి మళ్ళీ ఏం తీస్తున్నావు అందులో నుంచి. ఓకే, అది తీసావు, ఏం ఆలోచించి తీసావు, ఫైనల్గా నువ్వు ఏమనుకుంటున్నావు? నిజంగా గణేష్ని నమ్మొచ్చా లేకుంటే మన దగ్గర యాక్టింగ్ చేస్తున్నాడా? నాకైతే ఇది కన్ఫ్యూజ్గా ఉంది, ఎందుకంటే స్టార్టింగ్లో మనం చూసాము అంత రచ్చ చేశాడు. ఐ విల్ క్లియర్, ఐ విల్ క్లియర్. సో ఫైనల్గా మౌనిక, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇలాంటి కపుల్స్ని లైఫ్లో నేను కలుపుతానని ఎప్పుడు అనుకోలేదు, బట్ ఈ అదృష్టం నాకు వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఇక్కడ గణేష్ విషయానికి వస్తే, గణేష్ హ్యాస్ లవ్, సో మచ్ ఆఫ్ లవ్. అది ఓన్లీ ఒక పదం ట్రాన్స్ తోటి ఆగిపోయింది అక్కడ. ఆ పదమే లేకపోతే ఈజ్ వెరీ గుడ్, ఏంటంటే లైక్ సోల్మేట్ ఫర్ కుసుమ. అండ్ కుసుమ కూడా అలాంటి సోల్మేట్ దొరకడేమో, ఎందుకంటే ప్రేమ ఉన్న చోటే అనుమానం ఉంటుందంట. సో అవన్నీ కలిగినాయి ఆయనకు కూడా. సో హీఈస్ ఏ గుడ్ పర్ఫెక్ట్ హస్బెండ్ టు కుసుమ అనుకుంటున్నాను నేను. సో కుసుమ కూడా మంచిగా తనని కేర్ చేసి ప్రేమించి మంచిగా చూసుకుంటుందని కూడా నేను ఫ్యూచర్లో బాగా అనుకుంటున్నాను. సో కుసుమ ఏం చెప్తావు? సారీ, ఇంకోసారి నేను ఏది ఉన్నా నీకు చెప్పి చేశాను, సారీ సారీ. మళ్ళీ చెప్తున్నాను గణేష్, దిస్ ఈజ్ యువర్ పర్సనల్ ఒపీనియన్, మళ్ళీ చేంజ్ అవ్వక నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాగే ఉండు. ప్రతీదీ అడ్డంకులు వస్తూనే ఉంటాయి, దాన్ని దాటుకుంటూ పైన అవ్వడానికి రెడీ అయిపో. సో ఆల్ ది బెస్ట్ గణేష్. కుసుమ అనుకున్నది నెగ్గించుకున్నావు, కంగ్రాచులేషన్స్. సో ఫైనల్ గా మీరు కాదు, వీఆర్ హ్యాపీ. ఎస్, అవును. ఇంతకుముందు మేడం గారు అన్నారు కదా, ఇంటికి పోయినాక చేంజ్ అవ్వచ్చు అని. ఓకే, నేను చేంజ్ అవుతాను. ఏం చెప్పాలనుకుంటున్నావు దాని గురించి? మళ్ళీ ఏం తీస్తున్నావు, ఎన్ని పెట్టుకొచ్చినావు బ్యాగ్ లో? రింగ్ తోటి. ఓ మై గాడ్, ఇలాంటి పర్సన్ రేర్గా ఉంటారు కుసుమ. నువ్వు కూడా ఆయన్ని అర్థం చేసుకొని బాగా చూసుకొని ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. సో ఫ్యూచర్లో ఇంకేమైనా ప్రాబ్లం వచ్చినా, మీ మైండ్ ఏమైనా చేంజ్ అయినా కూడా మళ్ళీ రండి ఇక్కడికి, మాకు ఫోన్లో కాంటాక్ట్లోనే ఉండండి. రీనా గారి దగ్గరికి రండి, కౌన్సిలింగ్ తీసుకోండి. అండ్ అలాంటి అవసరం రావద్దనే మేము కోరుకుంటున్నాము. హ్యాపీగా ఉండండి అండ్ ఆ పిల్లని బాగా చూసుకో. ఓకే, థ్యాంక్ యూ ఇద్దరికి, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఫైనల్గా నా వర్డ్, ఒకసారి ఇంటికి వెళ్ళి అన్నతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఓ మై గాడ్, షూర్ తప్పకుండా వస్తాము మా టీం అంతా కూడా. సో విల్ వెయిట్, విల్ వెయిట్, ఎదురు చూస్తూ ఉంటామండి గణేష్ గారు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఫర్ ద ఫస్ట్ టైం ఒక ట్రాన్స్జెండర్ని అబ్బాయి పెళ్లి చేసుకొని, అంటే వాళ్ళకి మిస్అండర్స్టాండ్స్ వచ్చాయి బట్ అవి క్లియర్ చేసుకొని హ్యాపీగా పెళ్లి చేసుకుంటానని మన ముందు మాట ఇచ్చారు. ఇదైతే మాకు ఒక పెద్ద అచీవ్మెంట్గా మేము భావిస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళిద్దరికీ. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను.